నమస్కారం సద్గురు, నా పేరు ఎలీనా జాకబ్. ఆర్కిటెక్చర్ 3 సంవత్సరం చదువుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామంటే, అయితే మనకి త్వరగా కలిసిపోయే వాళ్ళు కనిపిస్తారు, లేదా మొహమాట పడే వాళ్ళు కనపడతారు. త్వరగా కలిసిపోయే వారికి తమని వ్యక్తపరచుకోవడానికి తగినంత ధైర్యం ఉంటుంది. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఒకరు మొహమాట పడేవారైతే, వారు ఎప్పటికైనా త్వరగా కలిసిపోయే వారితో సమానంగా రాణించగలుగుతారా? ఒకవేళ వారు జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నా వాళ్ళు అలా మొహమాట పడే వాళ్ళుగానే ఉండిపోతారా? చూడండి, ఈ తేడా కలిసిపోయేవారికి ఇంకా మొహమాట పడేవారికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే, లేదా అసలు ఈ రెండూ ఏమిటి అంటే, అది మీ ఉచ్ఛ్వాసని నిశ్వాసగా, ఇంకా నిశ్వాసని ఉచ్ఛ్వాసగా అపార్థం చేసుకోవడం లాంటిది. అసలు ఎక్స్ట్రావర్ట్ ఇంకా ఇంట్రోవర్ట్ అంటూ ఏమీ లేవు. ప్రజల్ని అలా విభజించకండి. కొంతమంది వారు ఇతరులతో కలుపుగోలుగా ఉండి పనులు చేయాలి అనుకుంటారు. కొంతమంది అలా చేయాల్సిన అవసరం పెద్దగా లేదు అనుకుంటారు. కాబట్టి వారు ఈ ట్విట్టరు, ఫేస్బుక్ లాంటి వాటిల్లో ఉండకపోవచ్చు. దీని అర్థం వారు ఇంట్రోవర్ట్లోని కాదు, తమదైన జీవితం తమకుంటుంది. మనం ప్రజల్ని ఇలా తీర్మానించకూడదు. ప్రతి మనిషికి కూడా తనకు నచ్చిన విధంగా ఉండే హక్కుంది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నేను ఒక ఎక్స్ట్రావర్ట్లాగా ఉండకపోతే ప్రపంచంలో పనులు చేయగలుగుతానా? ఇదే మీ ప్రశ్నలోని ముఖ్య ఉద్దేశం. చూడండి, పనులు చేసే మీ సామర్థ్యం అనేది మీరు వాటిని చేయాలనుకుంటున్నందువల్ల రాదు. నేను ఏదో చేయాలనుకుంటున్నాను, అది నా కోరిక. కోరిక అనేది కేవలం ఒక సంకల్పం మాత్రమే. సంకల్పం పనులు జరిగిపోయేలా చేయదు. సంకల్పం కేవలం దిశానిర్దేశం చేస్తుంది, ఆపై మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అవునా? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముఖ్యంగా మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి, బిజినెస్ ప్రోగ్రామ్ వంటి వాటిలో లేరు కాబట్టి, నాకు తెలిసి మీరు జీవితాన్ని ఈ విధంగా చూడాలి. మీరు దీన్ని ఎలా మెరుగుపరుచుకోగలరో చూడాలి. దీన్ని మెరుగుపరచడం అంటే మీ అహంకారాన్ని పెద్దదిగా చేసుకోవడం కాదు, మీరుగా ఉన్న జీవాన్ని మెరుగుపరుచుకోవడం. నేను జీవాన్ని అన్నప్పుడు నేను మాట్లాడుతున్నది మీరై ఉన్న జీవం గురించి. నేను మీ శరీరం గురించి మాట్లాడడం లేదు. నేను మీ మానసిక నిర్మాణం గురించి మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతున్నది, చూడండి, ప్రజలు జీవం అన్నప్పుడు మీరు ఇలా అర్థం చేసుకోవాలి. వారు తమ ఇంటి గురించి మాట్లాడుతూ ఉండొచ్చు, తమ బంధాల గురించి మాట్లాడుతూ ఉండొచ్చు, లేదా తమ కారు గురించో, కుక్క గురించో, లేదా మరేదో దాని గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. నా జీవితం అన్నప్పుడు వారు ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను దాని గురించి మాట్లాడడం లేదు. నేను మీరై ఉన్న జీవం గురించి మాట్లాడుతున్నాను. మీరు నిజంగా ఒక జీవమేనా, లేదా కేవలం మీరు ఒక ఆలోచనల, భావోద్వేగాల, పక్షపాతాల, ఇంకా అభిప్రాయాల గుట్ట? చాలా మంది కేవలం ఇదే. అందువల్ల మనం నిర్ధారణలు చేస్తాం, ఈ వ్యక్తి ఇంట్రోవర్ట్, ఈ వ్యక్తి ఎక్స్ట్రావర్ట్ అని. ఎందుకంటే నిర్ధారణలు లేకుండా మీకు ఆలోచనలు సాధ్యపడవు. మీకు కావలసింది నిర్ధారణలు, నిర్ధారణలు, ప్రతిదాని గురించి నిర్ధారణలే. ఇప్పుడు నేను ఒక నిర్ధారణ చేయాలి, ఈమె ఇంట్రోవర్ట్, ఈమె ఎక్స్ట్రావర్ట్ అని. లేదంటే ప్రతిసారి నా బుర్ర అరిచి గీ పెడుతుంది. ఇంతకీ అసలు ఆమెవరు? కానీ మానవ సామర్థ్యాలు ఎటువంటివంటే, నేను నిర్ధారణ చేయక్కర్లేదు, నేను చూడగలను. ఈ క్షణంలో ఆమె ఏ విధంగా ఉంది అన్నది ముఖ్యం. నిన్న ఆవిడ ఎలా ఉంది అన్నది అనవసరం, అవునా? అలాగే రేపు ఆవిడ ఎలా ఉండబోతోందో మీకు ఏమాత్రం తెలియదు, అవునా కదా? అండ్ టుమారో హౌ షీ ఇస్ గోయింగ్ టు బి, యు హావ్ నో క్లూ. yes or no? జీవాన్ని తీర్మానించేయకండి. అది మీదైనా లేదా మరొకరి జీవమైనా దాన్ని తీర్మానించేయకండి. మీరు దేన్నైతే మానవ జీవం అంటున్నారో అది ఒక సంభావ్యత. ఈ సంభావ్యతని ఒక వాస్తవికంగా చేయటానికి మీరు కొంత ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ దూరాన్ని ప్రయాణించేందుకు మీకు అంకిత భావం ఇంకా ధైర్యం ఉన్నాయా? ఉన్న ప్రశ్నల్లా అదే. ఇవి ముఖ్యం కాదు. మీకు మీ తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయి, మీ సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా, ఇదా అదా అన్నవి ముఖ్యం కాదు. మీకు సంభావ్యతని వాస్తవికతగా చేసేందుకు అంకిత భావం ఇంకా ధైర్యం ఉన్నాయా? ఉన్న ప్రశ్నల్లా అదే. దట్స్ ఆల్ ద క్వశ్చన్స్. కాబట్టి మీరు దృష్టి పెడితే, మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నా సరే అది ఏది అన్నది ముఖ్యం కాదు. మీరు ప్రస్తుతం చేస్తున్న పని ఎంత చిన్నది అన్నది ముఖ్యం కాదు. మీరు కనుక ప్రస్తుతం మీరు చేస్తున్న దానికి పూర్తిగా అంకితమై ఉంటే ఎన్నో అంశాల మీద ఆధారపడి విషయాలు జరుగుతాయి. Various aspects, things will unfold. కానీ పాశ్చాత్య ప్రభావాల వల్ల మనం లక్ష్యం దిశగా ఆలోచిస్తున్నాం.
లక్ష్యం గురించిన ఆలోచన అంటే మనం వచ్చే ఫలితం మీద ఆసక్తితో ఉన్నాం, కానీ మనం ఆ ప్రక్రియ మీద ఆసక్తితో లేం. మీకు గనక ప్రక్రియ మీద ఆసక్తి లేకపోతే మీరు ఒక ఆర్టిస్ట్ కాకూడదు. మీకు గనక ప్రక్రియ మీద ఆసక్తి లేకపోతే మీరు ఎప్పటికీ ఒక బిల్డింగ్ని డిజైన్ చేయకూడదు, ఎందుకంటే అది కూలి ఎవరో ఒకరి తల మీద పడుతుంది. అవును, మీరు గనక ప్రక్రియ పట్ల పూర్తిగా అంకితమై ఉంటే ఎన్నో అంశాల మీద ఆధారపడి ఏదో ఒక ఫలితం వస్తుంది. డిపెండింగ్ అపాన్ వేరియస్ ఆస్పెక్ట్స్ సంథింగ్ విల్ కమ్ అవుట్. కానీ ఇప్పుడు మనం ఫలితం మీద ఆసక్తితో ఉన్నాం, ప్రక్రియ మీద కాదు. ఈ లక్ష్య ధోరణి, నేను అక్కడికి చేరుకోవాలి, అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? లేదు, నేను పందెం గెలవాలి. చూడండి, మీరు జీవితాన్ని ఒక పందెంగా పరిగణిస్తే మీరు ఆ పందెం గెలవాలి అంటే మీరు త్వరగా ఫినిష్ లైన్ని చేరుకోవాలి, అవునా? మీరు చేరుకోవాలనుకుంటున్నారా? హలో, వీరందరికంటే ముందు ఫినిష్ లైన్ని చేరుకుంటే మీరు పందెం గెలిచినట్టు. మీకు ఫినిష్ లైన్ ఏమిటో తెలుసా? మేము మిమ్మల్ని ఎక్కడ పూడ్చిపెట్టాలో చర్చిస్తూ ఉంటాం. కాబట్టి మరీ ముఖ్యంగా సృజనాత్మక కళల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా లక్ష్యం గురించి ఆలోచించకండి. నేనేం అవ్వాలి, నేను ఎలా ఉండాలి, నేనేం సృష్టించాలి, వీటి గురించి కంగారు పడకండి. మీరు ప్రక్రియకి అంకితమై ఉంటే ఏదో ఒక ఫలితం వస్తుంది. మీరు అనుకున్న దానికంటే మరింత అందమైంది జరుగుతుంది, ఎందుకంటే మీరు ప్రక్రియకు అంకితమై ఉన్నారు కాబట్టి. అంకిత భావం లేకుండా నేను ముఖ్యంగా భక్తి అనే పదాన్ని వాడుతున్నాను, ఎందుకంటే భక్తి అంటే ప్రజలు గుడికో, చర్చికో, మసీదుకో వెళ్ళడం అనుకుంటున్నారు కాదు. అంకిత భావం లేకుండా క్రీడల్లో, కళల్లో, సంగీతంలో, ఆధ్యాత్మికతలో, రాజకీయాల్లో, వ్యాపారంలో లేదా జీవితంలోని ఏ అంశంలో అయినా ఎవరైనా ఏదైనా నిజంగా ప్రాముఖ్యమైంది చేశారా? తాము చేస్తున్న దానికి పూర్తిగా అంకితం అవ్వకుండా ఎవరన్నా ఏదైనా చేశారా? లేదు. చిన్న చిన్న విషయాలు మీరు చేయవచ్చు. కాబట్టి కళని, ఇంకా సంస్కృతిని ఒక జీవనోపాధిగా చూడకండి. జీవితం తప్పకుండా సాగుతుంది. లివింగ్ విల్ హ్యాపెన్. అన్ని వృత్తుల్లో ఉన్నవారికి నేను హామీ ఇస్తున్నది ఇదే, మరీ ముఖ్యంగా కళల్లో ఉన్నవారికి. మీకు ఆహారం విషయంలో సమస్య ఉంటే మీరు నా దగ్గరికి రండి, నేను మీకు ఉండటానికి స్థలం, ఇంకా ఆహారం ఉండేలా చూస్తాను. నాకు కావాల్సింది ఏమిటంటే మీరు ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టండి, అది ఏమిటన్నది నాకు ముఖ్యం కాదు. అలా చేసినా ఫలితం ఏదీ రాలేదు, అయినా నాకు పర్వాలేదు. కానీ మీరు ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి కేంద్రీకరించని వ్యక్తులను నేను సహించలేను. నేను షరతులు లేని ఒక ఆఫర్ని ఇస్తున్నాను. జీవనోపాధి గురించి ఆలోచించేవారు మీరు నా దగ్గరికి రండి. మీ జీవితకాలం అంతా మీకు దానికి ఒక చోటు, ఇంకా ఆహారం అందేలా నేను చూస్తాను. కానీ మీరు రోజులో కనీసం 12 గంటలు ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టాలి, అది ఏదైనా సరే. మీరు దేని మీద దృష్టి పెడుతున్నారు అన్నది నేను అడగను, కానీ నాకు కావాల్సింది మీరు దృష్టిని కేంద్రీకరించడం. ఎందుకంటే ఒక మానవుడు దేనిపైనైనా దృష్టి సారిస్తే ఫలితం వచ్చి తీరుతుంది. అది రాకుండా ఎలా ఉంటుంది? మీరు దృష్టి సారిస్తే ఈ విశ్వమే మీకు దాసోహం అవుతుంది.